मोडी गार पवन कल्याण गारंटे वारिकि चाला अभिमानं वारु 14 एन्निकल संदर्भंगा मी तिरुपतिलो बहिरंग सभा पक्कन उन्नटुवंटि ఒక నగరంలో బహిరంగ సభ, గుంటూరులో బహిరంగ సభ, భీమవరంలో బహిరంగ సభ, విశాఖపట్నంలో బహిరంగ సభ. వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు, వీరరాజు మనం పవన్ గారిని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పూలా చూడాలి మనం అని వారి హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ వన్ డే 7 బహిరంగ సభలో ఇద్దరు కలిసి తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను. వారిని గౌరవించాలి, ఆయన ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం. కానీ ఎవరు కూడా మీరు దాన్ని ట్రూ స్పిరిట్గా తీసుకోండి. వీఆర్ బోత్ ఆర్ బ్రదర్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ది స్టేట్. మనం కలిసి పయనించడానికి ఈ రాష్ట్రాన్ని రక్షించడం అనేది భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. ఇవాళ చాలా పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రం, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. మనకే ధైర్యం ఉంది, మనకే ధైర్యం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉంది, మీకు ధైర్యం ఉంది, భారతీయ జనతా పార్టీ జాతీయవాదులైనటువంటి కార్యకర్తలకు ధైర్యం ఉంది. వీళ్ళే సాధించగలరు. ఇది టీడీపీ గురించి చాలా చెప్పారు విషయాలు, నేనే మరొకసారి ప్రస్తావించా. అవకాశం లేదు వాళ్ళతో, వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి. మనకే అవకాశం ఉంది, అది భగవంతుడు ఇచ్చాడు, అది వెంకటేశ్వర స్వామి ఇచ్చారు, మంచి అభ్యర్థిని మనకిచ్చారు. మనం సమయాన్ని వినియోగించడమే. ఆల్రెడీ మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఎక్కడా బీజేపీ తొణకదు, రకరకాల అంశాలు వచ్చినాయి. ఎక్కడ మీ యొక్క సఖ్యతను కోల్పోవడానికి భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలో కూడా ప్రయత్నం చేయదు. దీనికి కారణం ఏంటి? ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ నెససిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ నెససిటీ. ఎక్కడా తొణకుండా బెణకుండా జనసైకులు ఇలా అన్నారా? వాళ్ళ రియాక్షన్స్ మనం అర్థం చేసుకుందాం. ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ ఎమోషన్కి వెళ్ళవలసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదనేది మనసు విప్పి మీ అందరి దగ్గర కూడా నా అంతఃకరణాన్ని మీ ముందు నేను తెలియజేస్తున్నాను. కార్యకర్తలో కానీ నాయకత్వంలో కానీ ఎక్కడ అలాంటి భావం లేదని, ఈ అంశాన్ని హిస్టారికల్గా మనకి సంబంధించినటువంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ ఈ రాబోయేటువంటి పొరపక్షాలు లేకుండా మనం ముందుకు వెళ్ళి ఈ 17 లక్షల ఓట్లలో మనం ఇవాళ 4-5 లక్షల ఓట్ల మీద మనం అన్ని ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇవాళ పార్టీ. ఆ విధంగా యోచన చేస్తుంది. జన సైనికుల యొక్క సమర్థంతో, శక్తి సామర్థ్యాలతో దాన్ని ఇంకా కన్సాల్టేట్ చేద్దాం. నిజంగా నాకు అనిపిస్తుంది, నిజంగా నాకు అనిపిస్తుంది ఈ యొక్క సమావేశం నాంది. ఇవాళ మన రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకి ఈ సమావేశం నాంది పలక. మనం విజయం సాధిస్తాం, విజయం సాధిస్తాం. సునీల్జీ ఇక్కడికి వచ్చి ఇల్లు తీసుకుని 3-4 నెలల నుంచి ఉన్నప్పుడు నాకే ఒక్కొక్క సందర్భంలో ఇంకా మనం కూర్చుని అన్ని మాట్లాడకుండా వారు వచ్చి ఇక్కడికి ఏంటి అనేది ఒక్కొక్కసారి అనిపించాడు. కానీ వెంకన్న బాబు అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాడు డే బై డే. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎన్ని ఎలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ, ఏ సందర్భంలో ఏం జరిగినప్పటికీ కూడా డే బై డే వెంకటేశ్వర స్వామి మనకు మంచి మార్గాన్ని ఇస్తున్నాడు. ఆ స్పిరిట్ని మనం తీసుకుని, నేను ఎక్కువ సమయం
మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. అనేక రకాల అంశాలను ప్రస్తావిస్తున్నారు. మా తాతల నాడు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడని అన్నారట. ఈరోజు సోంబేర్ రాజు పవన్ కళ్యాణ్ గురించి మోదీ గారు ఆయనతో చెప్పారట. ఎప్పుడు? 2013లో. అసలు ఈయన ఎప్పుడైనా మోదీ గారిని కలిశారా? ఈయన్నే అధిపతి చెయ్యాలని ఈ పెయిడ్ మీడియా ఎవరో మొత్తం మీదకి రాత్రి పగలు ఇదే స్టోరీలు చెప్తుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇప్పటికే నా బుద్ధి రాలేదా? వాళ్ళేంటి 1% ఓటు శాతం లేనోళ్ళు నిన్ను అధిపతి చేయడం ఏంటి? నువ్వు దాన్ని నమ్మి పొంగిపోవడం ఏంటి? ఎన్ని రోజులు ఇలాగ ఇంకా మోసపోతా? నాగార్జున సాగర్లో కాదు పోటీ చేసేది నీకు ఓట్ బ్యాంక్ లేని దగ్గర. తిరుపతిలో నీకు 5% ఓట్ బ్యాంక్ ఉందని ఇప్పుడు కూడా ఎలక్షన్లో తెలిపేంది కదా వాళ్ళకు 1% లేదని. నువ్వు పోటీ చేయకుండా నీకు డబ్బిచ్చారా? మోసం చేస్తున్నారా లేదా ఒప్పించారా? దేని కొరకు? ఎంతకాలం నీ ఫ్యాన్స్ నువ్వు మోసం చేస్తావు? బయటకు వచ్చాయి తమ్ముడు. నీకు నిజంగా బాగుపడాలంటే మీ అన్నయ్య దగ్గర కొంతైనా నేర్చుకో. ఆయన కాంగ్రెస్ ద్వారా పార్టీ పెట్టాడు, కాంగ్రెస్లో విలీనం అయిపోయాడు. కనీసం 18% ఓట్ బ్యాంక్ వచ్చింది, ఎంపీ సీటు మినిస్టర్ పోస్ట్ వచ్చింది. నీకు ఏదీ లేదు. వాళ్ళు మాటలు అమ్ముతున్నారు, నువ్వు మాటలు తింటున్నావు, పొంగిపోతున్నావు. సోమవీర్ రాజా నీకు నాయకుడు, ఆలోచించు. ఇప్పటికైనా ఎందుకు నేను ఇంత ప్రేమతో నీతో మాట్లాడుతున్నానో ఆలోచించు. వాళ్ళేంటి, నీకేంటి, పొజిషన్ ఇవ్వడం ఏంటి? తిరుపతిలో నీ అభ్యర్థిని పెడితే మనం అంతా కలిసి పనిచేద్దాం, బీజేపీకి బుద్ధి చెప్తాం. ఎందుకంటే తెలుగు జాతి వారు, తెలుగు బిడ్డలందరూ, ఆంధ్ర తెలంగాణ వారు అందరూ బీజేపీకి ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? లేదు. స్మార్ట్ సిటీలు కడతానన్నారు, ఇచ్చారా? లేదు. కోట్ల మందికి నిరుద్యోగ సమస్య తీర్చుతామన్నారు, తీర్చారా? లేదు. సరికదా, మన కోహినూరు వర్జ్రం, మన స్టీల్ ప్లాంట్, లక్షల మందిని పోషిస్తున్న స్టీల్ ప్లాంట్, 4 లక్షల కోట్లు ఉన్న స్టీల్ ప్లాంట్ 4,000కి అమ్మేస్తున్నారు. మన కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడే కానీ మనం తెలుగు సత్తా చూపించకపోతే, అందుకే నేను ఢిల్లీలో ఉన్నాను, ఆ స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేయడం కొరకే. రండి, అన్ని ప్రాంతాల వారు, ముఖ్యంగా అన్ని పార్టీల వారు కలిసి పనిచేద్దాం. ఒక్కరు కూడా బీజేపీకి తిరుపతిలో ఓటు వేయకూడదు. మన రాష్ట్రం మీద పౌరుషం ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీ రాష్ట్రీయ నేతలు అంటే దేశంలో ఉన్న నేతలకు మనం మెసేజ్ పెట్టాలి, మేము సహించాం, మేము కలిసి ఉన్నాం, మేము ఫైట్ చేస్తాం. మాకు బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ కాదు కావాల్సింది, తెలుగు సత్తా, తెలుగు జాతి, తెలుగు మహిమ, తెలుగు విలువ. అందరం అని కలిసి పోరాడి గెలుద్దాం, బీజేపీని చిత్తుగా తిరుపతిలో ఓడిద్దాం. పవన్ కళ్యాణ్, ఇప్పుడైనా నీ క్యాండిడేట్ని తిరుపతిలో పెట్టి నీ ఆత్మను, నీ సోల్ని అమ్ముకోకుండా నీకున్న ఫ్యాన్స్ను నువ్వు కాపాడుకో, లేదా ఇంకా నాశనం అయిపోతావు.